తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఉంటుంది. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 30,000 మంది సాధారణ ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇటు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మనం విజువల్లో కూడా చూడొచ్చు జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి. ఇది ప్రధాన ఎల్బీ స్టేడియంలో వేస్తున్నటువంటి మొత్తము స్టేజ్కి సంబంధించినటువంటి అది మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 160 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల పొడవుతో ఒక భారీ స్టేజ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి, అంటే ఈరోజు ఉదయం 9 గంటల నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి అనేక మంది అభ్యర్థులు, అదేవిధంగా ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ రవిగుప్తా, అదేవిధంగా కమిషనరు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా, సీఎస్ శాంతకుమారి సహా అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతమైతే ఈ ఎల్బీ స్టేడియంకు చేరుకుని ఎల్బీ స్టేడియంలోనే మొత్తం ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. అణువణువు చెక్ చేస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ముఖ్యంగా ఇక చూస్తున్నాం కదా, చిన్నది అంటే ఎల్బీ స్టేడియంలో ఇప్పటివరకు పొజిషన్ ఎట్లా ఉన్నా కూడా చిన్న కాగితం ముక్క కూడా లేకుండా శానిటేషన్ సిబ్బంది దగ్గర నుంచి మొత్తం అందరూ ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మొత్తం ఈ స్టేడియం అంతా కూడా చాలా నీట్గా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ పోలీసులు మొత్తం పనులన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తూనే ఆ సిబ్బందికి ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీలు చేయాలి, ఏ డ్యూటీల్లో ఎవరుండాలనే దాని మీద సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పోలీసులు, ఉన్నతాధికారులు ఇంకా ఆ పని జరుగుతున్నటువంటి తీరుని వీళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. ఇంచుమించుగా ఏసీపీలు, డీసీపీలు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక మనం స్టేజ్కి సంబంధించి కనుక చూస్తే ఇప్పటికే దాదాపుగా స్టేజ్ 50% అయితే పూర్తయినటువంటి పరిస్థితులు అయితే చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే పరిస్థితులు, అంటే వర్షాలు కురుస్తున్నటువంటి అటు ఆంధ్ర తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఎట్లాంటి వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మొత్తం రెయిన్ టెంట్, భారీ రెయిన్ టెంట్ని అయితే ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసినటువంటి చూడొచ్చు. ఉదయం నుంచి అత్యంత వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. రేపు ఉదయానికి అంటే ఇంచుమించుగా ఇక్కడికి అనేక, అంటే తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టేజ్ మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సౌండ్ సిస్టమ్, అదేవిధంగా సామాన్య ప్రజలు అంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అనేక మంది పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా కూర్చోవడానికి అటు వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలతో పాటుగా సామాన్యులు కూర్చోవడానికి మొత్తము ఈ స్టేడియంలో ఉన్నటువంటి
ప్రేక్షకులు అంటే క్రికెట్ చూడడానికి వచ్చే ప్రేక్షక గ్యాలరీకి ఏ విధంగా అవుతుందో ఆ గ్యాలరీ మొత్తం అంతా కూడా చైర్స్తో నింపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 3 రకాల పాసులను అయితే వీళ్ళు జారీ చేస్తున్నారు. విఐపీ వివిఐపీలకు సంబంధించి ఆ 3 రంగులో ఉన్నటువంటి పాసులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని స్టేజ్కి ఎదురుగా విఐపీ వివిఐపీ క్యాడర్లో ప్లేసెస్లో వాళ్ళని అయితే కూర్చోబెట్టడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయానికి ఇప్పటికే మరి కొద్దిసేపట్లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అయితే బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి తన నివాసానికి వెళ్తారా ఎలా హోటల్కి వెళ్తారా అనేది ఇప్పుడు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి కాన్వాయ్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడే సీఎం హోదాలకి ఇవ్వాల్సినటువంటి కాన్వాయ్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇవన్నీ విఐపీ వివిఐపీల కోసం సిద్ధం చేస్తున్నటువంటి సోఫాస్ వాటి సెట్టింగ్ సంబంధించిన అయితే మనం చూడవచ్చు. మొత్తంగా చూస్తే భారీ స్థాయిలో ఈ స్టేజ్ ఏర్పాట్లతో పాటుగా మొత్తం వస్తున్నటువంటి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఉండే విధంగా సెక్యూరిటీ పర్పస్లో కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.